జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి కార్ ఆగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. గోదావరి ఖనికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో జగిత్యాల నుంచి కరీంనగర్ వెళుతున్నారు. పూడూరు వద్ద వీరి కారు అదుపు తప్పి ప్రధాన రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే బావి చివరి వరకు వెళ్లినా కార్ డ్రైవర్ అదుపు చేయడంతో ఆగిపోయింది. ఒక కార్ టైర్ బావిలోకి వెళ్లి నిలిచిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా ఈ ఘటనను చూడడానికి గ్రామస్తులతో పాటు ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, అతివేగంతో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగిందా? అంటే ఇది కొడిమేల మండలం పూడూరు ప్రధాన రహదారి పక్కన పెద్ద వ్యవసాయ బావి ఉంటుంది. అయితే జగిత్యాల నుంచి కరిమేల వెళ్తున్న ఒక కారు, అంటే స్పీడ్ కూడా ఎక్కువన్నట్టు మనకు అర్థమవుతుంది. నేను సాయంత్రము 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఒకేసారి వేగంగా అదుపు తప్పి బావి దగ్గర వరకు కూడా వెళ్ళింది. అదృశ్యశాత్తు బావిలో పడిపోలేదు. డ్రైవర్ కూడా సడన్ గా బ్రేక్ వేశాడు. అంతేకాకుండా ఒక పెద్ద రాయి కూడా టైర్ కు తట్టుకునేదండి. మనం స్పష్టంగా విజువల్ చూస్తున్నాం, ఆ పెద్ద రాయి తట్టుకున్న నేపథ్యంలో ఆ ముందు టైర్ ఒకటి పూర్తిగా అక్కడే ఆగిపోయింది. దీంతో బ్యాలెన్స్ కూడా ఆగిపోయిన నేపథ్యంలో కూడా బావిలోకి వెళ్లకుండా పోయింది. వాటర్ కూడా బాగుంది అండి, సుమారుగా 10 గజాల వరకు కూడా వాటర్ ఉన్నాయి. ఒకవేళ కారు మాత్రం అందులో పడితే పెను ప్రమాదం జరిగి, కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా స్వల్ప గాయాలతో 4 వ్యక్తులు అక్కడి నుంచి బయటికి వెళ్లారు. బతికామంటూ కూడా బయటికి వెళ్లే పరిస్థితి కనబడింది. వెంటనే ఇటు పోలీసులకు కావచ్చు అదేగా బంధువులకు సమాచారం అందించారు. అక్కడ చాలా మంది ఇటు ప్రయాణికులతో పాటు స్థానికులు చూడడానికి అయితే వస్తున్నారు. ఒక్కసారి ఒక సంఘటన చూస్తే స్థానికులే భయపడే పరిస్థితి మనకు కనబడుతుంది. మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఒక సినిమా లాంటి సన్నివేశం అయితే స్పష్టం అవుతుంది. అంటే కేవలం ఒక టైర్ ముందున్న ఒక చిన్న బండరాయి అడ్డుకున్న నేపథ్యంలోనే ఆ బావిలోకి మాత్రం ఈ కారు అయితే వెళ్ళలేదు. అదృష్టాత్తు ఎవరికి ఏమి జరగకుండా ప్రాణాలతో బయటపడిన నేపథ్యంలో వీరందరూ కూడా కుటుంబ సభ్యులు నేను సాయంత్రమే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే గతంలో కూడా చెప్పారు, ఎక్కడైతే ప్రధాన రహదారులకు వ్యవసాయ భవన్లు ఉంటే పూర్తిగా కంచెను ఏర్పాటు చేసుకోని చెప్పి ఆదేశం ఉన్నప్పుడు కూడా ఇక్కడ కంచె లేదు. కంచె ఉంటే మాత్రం ఇంకా ఏం ప్రమాదం కాకపోయింది. ఇక్కడ కంచె లేని నేపథ్యంలో కారు దూసుకుపోయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా అయితే ఓవర్ స్పీడ్ నేపథ్యంలో కారు బావి సమీపం దగ్గరకు వెళ్ళినట్టు మాకు స్పష్టమవుతుంది. మొత్తానికి ఒక రాయి అడ్డుపడడంతో అంత అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ పరిస్థితి కనిపిస్తోంది.